నమస్కారం. కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ కు ఆరోగ్య కార్యకర్తలందరికీ స్వాగతం. ఈరోజు ఈ టాస్క్ ఫోర్స్ యొక్క లక్ష్యం ఏమిటంటే, కోవిడ్-19 కట్టడి మార్గాలను అర్థం చేసుకుని ఇతరులకు కూడా తెలియజేయడం. ఎందుకంటే ఈ ప్రమాదకరమైన వైరస్ను నిలువరించడమే ఈ వ్యాధి నుండి రక్షణకు అన్నింటికంటే సులువైన ప్రభావవంతమైన మార్గం. మీకు తెలుసా, కోవిడ్-19 సంక్రమణకు గురైన ప్రతి వ్యక్తిలో వ్యాధి లక్షణాలు కనిపించవు. మామూలుగా కూడా ఈ సంక్రమణ తర్వాత లక్షణాలు కనిపించడానికి 2 నుండి 7 రోజులు సమయం పడుతుంది. అందువల్ల ఎవరికి కోవిడ్-19 ఉందో ఎవరికి లేదో చెప్పడం చాలా కష్టం. కానీ ఈ జాగ్రత్తలు మీరు ఎల్లప్పుడూ పాటిస్తే ఈ వైరస్ మరియు సంక్రమణ నుండి సురక్షితంగా ఉండగలరు. 2 మాస్కులు ధరించడం, మనిషికి మనిషికి మధ్య 6 అడుగుల దూరాన్ని పాటించడం, తరచూ సబ్బుతో చేతులు కడుక్కుంటూ లేదా కనీసం 70% ఆల్కహాల్ ఉండే శానిటైజర్ వాడడం, సమయం మరియు అందుబాటుకు అనుగుణంగా 2 డోసులు వ్యాక్సిన్ తప్పక తీసుకోవడం. వీటితో పాటు మరో విషయం గుర్తుంచుకోండి, మూసి ఉన్న గదిలో కోవిడ్-19 చాలా తేలిగ్గా వ్యాప్తి చెందుతుంది. దానికి కారణం, మూసి ఉన్న గదిలో ఉన్న వ్యాధి సంక్రమిత వ్యక్తి దగ్గినా లేదా తుమ్మినా కోవిడ్-19 బిందువులు గాలిలో చాలా సమయం వరకు జీవించి ఉంటాయి. ఈ బిందువులు 6 అడుగుల దూరాన్ని మించి కూడా విస్తరించగలవు. అందుకే గుర్తుంచుకోండి, ఇలాంటి మూసి ఉన్న గదుల్లో 2 మాస్కులు ధరించండి. ఒకరికొకరు కనీసం 6 అడుగుల దూరంలో ఉండండి. కిటికీలు తెరిచించండి. ఈ రక్షణ కవచాలతో పాటు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయాలు: కళ్ళు, ముక్కు మరియు మొహం తాకే ముందు చేతులు కడుక్కోండి. మొహం మరియు ముక్కుకు రుమాలు, తువ్వాలు లేదా నాప్కిన్ అడ్డుపెట్టుకుని దగ్గండి లేదా తుమ్మండి. లేదా మోచేతి మలుపులో లేదా భుజం లేదా జబ్బపై తుమ్మండి. వాడిన నాప్కిన్ను వెంటనే మూత ఉన్న చెత్తబుట్టలో వెయ్యండి. కిక్కిరిసిన ప్రదేశాలు లేదా జనసందోహానికి దూరంగా ఉండండి. ఇప్పుడు భారతదేశమంతటా కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నందువల్ల మీ శరీరంలో వ్యాక్సిన్తో పోరాడే శక్తి పెరుగుతుంది. అలాగే సంక్రమణ సోకినప్పుడు తీవ్రంగా జబ్బున పడే అవకాశాలు తగ్గుతాయి. అందుకే ఒక ఆరోగ్య కార్యకర్తగా మీ కర్తవ్యం ఏమిటంటే, వ్యాక్సిన్ ఎప్పుడు ఎక్కడ వేయించుకోవాలో ప్రజలకు తెలియజేయండి. వాళ్లకు వ్యాక్సిన్ తీసుకోమని సలహా ఇవ్వండి. వ్యాక్సిన్ విషయంలో ప్రచారంలో ఉన్న కట్టుకథలను, అపోహలను తొలగించండి. ఇతర టీకాల మాదిరిగానే కోవిడ్-19 టీకా కూడా ప్రజలందరినీ తీవ్ర సంక్రమణలు, వ్యాధులు మరియు మృత్యు ప్రమాదం నుండి కాపాడుతుంది. గుర్తుంచుకోండి, టీకాకరణ సంపూర్ణం కావాలంటే ప్రతి ఒక్కరూ టీకా లేదా వ్యాక్సిన్ యొక్క 2 డోసులను నిర్దేశానుసారం తీసుకోవడం తప్పనిసరి. అయితే టీకాకరణ పూర్తయిన తర్వాత కూడా జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం పనికిరాదు. మరిక ఆలస్యం చేయకుండా ఈ సమాచారాన్ని ఇతరులకు చేరవేయండి. ఎందుకంటే వివేకం మరియు నిబ్బరంతోనే మనం సమిష్టిగా కోవిడ్-19 తరిమి కొట్టగలం. మాస్క్, సబ్బు, 6 అడుగుల దూరంతో పాటు వ్యాక్సిన్, ఈ 4 సురక్షా కవచాలు మాత్రమే మనల్ని ఈ మహమ్మారి నుండి కాపాడగలవు. సురక్షితంగా ఉండండి, సురక్షితంగా ఉంచండి. మరింత సమాచారం కోసం మా కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ యొక్క ఇతర వీడియోలు చూడండి.